నేను అంటుండేవాడిని అందరికీ, అందరితో పుష్ప గురించి తర్వాత మాట్లాడుకుందాం. నా దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ చేసి డైరెక్టర్స్ అయినందువల్ల అందరికీ కూడా ఒకటి చెప్తుండేవాడిని. ఎలా అంటే బుచ్చితో చెప్తుండేవాడిని, అరే ఎవరిని కూడా నేను నా శిష్యులని చెప్పుకోలేను, ఎందుకంటే ఎవరు వచ్చినా నా దగ్గర ఎవరో ఏదో ఒకటి నాకు నేర్పి వెళ్ళిపోతున్నారు వాళ్ళు నేర్చుకునే దానికన్నా. సో అంటే ఏం లేదు, ఎవరికి మనం ఏమో నేర్పలేం, వాళ్ళ దగ్గర ఏది ఉంటే మన దగ్గర నేర్చుకోగలరేమో, కానీ మనం ఎవరిని కూర్చోబెట్టి తయారు చేయలేము ఎవరిని కూడా. కానీ నిన్ను మాత్రం నా శిష్యులని చెప్పుకుంటాను, ఎందుకంటే నీకు లెక్కలు చెప్పాను కాబట్టి అన్నాను. కానీ అదే నిజమైంది. ఒక మనిషి ఆలోచన ఇది, వాళ్ళ అమ్మగారు అడిగేవారు నన్ను, ఏంటి తనతోటి వాళ్ళందరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయిపోయారు, కార్లో తిరుగుతున్నారు, బాగా సంపాదించుకుంటున్నారు, వీడు ఏమైపోతాడని టెన్షన్ పడుతుండే వాళ్ళ అమ్మగారు. నేను ఏదో ఒకటి బాధర్చేవాడిని, పర్లేదు పర్లేదు అని చెప్పారు, కానీ నాకు నమ్మకం లేదు లోపల వాడి మీద వెరీ బిగినింగ్లో. తర్వాత ఒకసారి ఉప్పిన కథ చెప్పగానే అసలు మొత్తం రూమ్ అంతా గంభీరం అయిపోయింది, అంత అద్భుతంగా చెప్పాడు. అప్పుడే రవిగారికి ఫోన్ చేసి చెప్పాను నేను, ఇది 100 కోట్ల సినిమా అని, ఇది చిన్న సినిమా కాదు 100 కోట్ల సినిమా అని చెప్పాను. సో చాలా ఫ్యూచర్ ఉన్నవాడు, ముఖ్యంగా నా దగ్గర అసిస్టెంట్ చేసిన కన్నా నేను లెక్కలు చెప్పానని గర్వపడుతున్నాను. ఎందుకంటే అక్కడి నుంచి నన్ను ఫాలో అయ్యి ఇంత దూరంలో వాడి ప్రయాణం చాలా కష్టమైంది. ఇది ఇంత ఈజీగా ఉప్పిన కనిపిస్తుంది కానీ చాలా కష్టమైన జర్నీ వాడిది. ఇంతవరకు వచ్చాడంటే ఈరోజు ఇంత బజ్ క్రియేట్ చేశాడు, ఇంత ఆనందాన్ని ఇస్తున్నాడు, అందరినీ ఇక్కడ కూర్చోబెట్టాడు, అందరినీ తీసుకొచ్చాడు. అండ్ లవ్ యూ బుచ్చి, లవ్ ఫర్ ఎవర్ అని అండ్ ముఖ్యంగా పేరు పైన చెప్పాలి అందరికీ, బికాజ్ నేను అందరికీ కూడా అంటే బుచ్చి ఏం కోరుకుంటే జరిగింది. ఇందులో నాకు వైష్ణవ కాల్ ఇన్స్టాగ్రామ్లో ఫోటో చూసి నాకు వైష్ణవరు తెలియదు యాక్చువల్గా, కానీ వైష్ణవ కాల్ అంటే వైష్ణవ్ వచ్చాడు. అలాగే హీరోయిన్ కోసం తను సెట్ చేయడం లేదు, ఎంతమందిని సెట్ చేశాడో ఆ విధంగా కృతి వచ్చింది. ఇంకా విజయ్ సేతుపతి గారు, అది ఒక పెద్ద డ్రామా. నేను కోసం చెన్నై వెళ్ళాను, మాట్లాడాం, తర్వాత 2 సార్లు కలిశాను, తర్వాత హైదరాబాద్ వస్తే కథ చెప్పాడు బుచ్చి, కానీ డేట్స్ లేవు. కానీ ఎంత ప్యాషన్ అంటే బుచ్చి కళల్లో ఇంకా ఆల్మోస్ట్ ఏడిపోయి ఉంది మీరు లేదు అంటే. నేను చెప్పానమాట, అంటే ఒక వ్యక్తి ఇంతగా కోరుకుంటున్నాడు, ఇంత ఎమోషనల్గా ఉన్నాడు, మీరు ఎందుకు చేయరు అని నేను నిజంగా కూడా నేను గట్టిగా అడిగాను విజయపతి గారిని అడిగాను. నేను అప్పుడు నా ఎమోషన్ కూడా చూసి ఆయన ఒప్పుకున్నారు, ఈ కథ చాలా బాగుంది నేను చేస్తానని. చాలా థ్యాంక్ యూ అండి, మీకు చాలా పెద్ద ఫ్యాన్ బేస్ ఉంది ఇక్కడ, అందరూ మీకోసం అందరూ ఎదురు చూస్తున్నారు, మీరు చూసారు కదా. అండ్ దేవి ఈ కథ నిజంగా ఈ సినిమా ద్వారా థ్యాంక్స్ చెప్పాలి, దేవికి థ్యాంక్స్ చెప్పాలి విషయంలో, ఎందుకంటే ఈ సినిమాకి నీకన్ను నీళ్ళ సముద్రం ఇందులో చెప్తున్నాం కదా, కథ ఇన్స్పైర్ చేస్తే దేవి ఎలాంటి సాంగ్స్ ఇస్తాడని, ఒక్కొక్క సాంగ్ ఒక ఆనిమిత్యం. నీకన్ను నీళ్ళ సముద్రం ఈ సినిమాని ఎక్కడికో తీసుకెళ్ళింది, అదే ఫేస్ ఆఫ్ ది మూవీ చెప్పినట్టు. థ్యాంక్ యూ సో మచ్ దేవి, యు ఆర్ మై లవ్, యు ఆర్ మై సోల్, యు ఆర్ ద మై సక్సెస్ సీరియస్లీ. అండ్ 4 తడారిపోతున్నాయి, చాలాసేపు నుంచి ఏమో చెప్పలేకపోతున్నాను సార్, థ్యాంక్ యూ సార్. ముఖ్యంగా చిరంజీవి గారికి, ఆయన ఎంత ప్యాషన్ అంటే ఎక్కడో చిన్న మేనల్డ్ కోసం ఒక కథని 6 గంటలు కూర్చొని చర్చించేవారు ఆయన. మీరు చెప్పిన కరెక్షన్స్ ఇవన్నీ కలిపాయి ఇంత మంచి సినిమా ఈ రోజున. కొట్టాసే ఉంది, ఎవరో చెప్పారు మహావృక్షం అని, మీరు మహావృక్షం ఎలా అయ్యారు అంటే మీ జడ్జిమెంటే. నాకు తెలిసి మెగా ఫ్యామిలీలో చాలామంది ఇలా హీరోలుగా రావడానికి కారణం మీ జడ్జిమెంట్ అని అనుకుని నమ్ముతున్నాను నేను, మీ ఉప్పిన కథ మీతో డిస్కస్ చేసిన తర్వాత. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, మమ్మల్ని సపోర్ట్ చేసినందుకు. అండ్ అందరికీ చెప్పాలి పేరున అండ్ మిస్ శ్యామ్, అద్భుతం అండి విజువల్స్ అన్నీ కూడా, చాలా సపోర్ట్ చేశారు, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ నా మై ఫేవరెట్ ఆర్ డైరెక్టర్స్ మౌనిక అండ్ రామకృష్ణ, థ్యాంక్ యూ వెరీ మచ్. బోస్ గారు థ్యాంక్ యూ, అండ్ ముఖ్యంగా చెరి గారు, ఐ థింక్ నన్ను భరిస్తుంటే నా శిష్యులు కూడా భరిస్తున్నారు, మీరు భరించారు మీరు, ఎందుకంటే మాకు కొంచెం మా ఇద్దరిది కూడా కొంచెం ప్లానింగ్ లేని ప్యాషన్ మాది,
అందుకే నా విషయంలో చాలా హెల్ప్ చేశారు, థ్యాంక్ యూ అండి. ఇంకా నవీన్ గారు, రవి గారు, ఇందాక అనుకున్నాం సరదాగా బడ్జెట్ రవి గారిలా షార్ట్ అయింది, నవీన్ గారు అంత అయిందని. సో ఎంత బడ్జెట్ అయినా ఎలా చెప్పేవారంటే బుచ్చిబాబుని కంగారు పెట్టేవారు. బుచ్చి ఎట్టి బస్సులో మనం ఈ సినిమా వెంటనే కన్వర్ట్ చేసేయాలి, లేట్ అయిపోతుంది, డేస్ అయిపోతున్నాయని. కానీ మేము నాతో ఏమనేవారంటే పర్లేదు చేయనివ్వండి చూద్దాం, కానీ మనం మా పైకి అలా అనాలి కదా అనేవారు. సో అంత మంచి ప్రొడ్యూసర్స్ అనమాట. థ్యాంక్స్ నవీన్ గారు, మీ ఈ కేవలం మీరు ఈ కథను నమ్మడం, ఈ మీ ప్యాషన్ మాత్రమే ఈ సినిమాని ఇంత గొప్ప పెద్ద సినిమాగా చేసింది. దీనికి మూల కారణం మాత్రం మీరే. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రతి ఆర్టిస్ట్కి నేను ఎవరైనా మర్చిపోయి ఉంటే స్టేజ్ పైన ఉన్న బోస్ గారు అందరికీ థ్యాంక్ యూ అండి. అండ్ ముఖ్యంగా వైష్ణవ్, వైష్ణవ్ గురించి నేనేం చెప్పను కానీ ఒక మాట చెప్తాను. కోవిడ్లో నేను ఒక మంచి కథ తీద్దామని ఆలోచిస్తున్నప్పుడు ఎవరు హీరోస్ బాగుంటారని ఇలా ఆలోచించుకుంటూ ఆలోచించుకుంటే నాకు వైష్ణవ్ కళ్ళ దగ్గర ఆగిపోయాను నేను. సో అంత ఎక్స్ప్రెసివ్ ఫేస్, అంత మంచి ఐస్, అండ్ చాలా ఫ్యూచర్ ఉంటుంది వైష్ణవ్ నీకు. అండ్ ఆల్సో నువ్వు మాట్లాడిన తీరు చూస్తుంటే నీకు చాలా మంచి హృదయం ఉంది, పెద్ద పొలిటీషియన్ కూడా అవుతామేమో ఫ్యూచర్లో, మంచి హృదయం ఉంది. థ్యాంక్ యూ. సారీ, ఏదో వేరే మాట్లాడే ఏదో మాట్లాడేశాను, సారీ. అండ్ కృతి, నువ్వు చాలా బాగా చేసావు, తెలియని